హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదండి. మరి నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ మన వ్యూవర్స్ కోసం అయితే ఒక మంచి బెస్ట్ షాంపూని అయితే నేను మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వటం పెద్ద సమస్య, గ్రే హెయిర్ అవ్వటం పెద్ద సమస్య, ఓకేనా? వాటన్నిటికీ చెక్ పెట్టేద్దాము. ఈరోజు అయితే నేను ఒక బెస్ట్ షాంపూని అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అంతేకాకుండా అండి, ఒక చిన్న రిక్వెస్టు, మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇవి జెన్యున్ వీడియోస్, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంప్లీట్గా 100-200% మనకి హెల్ప్ అయ్యే వీడియోస్ కాబట్టి ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే మనం దీనికైతే ఈ షాంపూకి మనం తీసుకోవాలి గుంటగరగడాకు. ఇదైతే న్యాచురల్గా మన హెయిర్ని బ్లాక్ చేయడానికి, న్యాచురల్గా మన హెయిర్ని బలంగా రూట్స్ నుంచి కూడా పెరగటానికైతే హెల్ప్ అవుతుంది అన్నమాట. మీరు వినే ఉంటారు భృంగరాజ అనేది, భృంగ మలక తైలం అని, మరి గుంటగరగడాకు తైలం అని, ఈ విధంగా చాలా తైలాలు అయితే మీరు వినే ఉంటారు కదండి. ఈ భృంగరాజ అనేది మన హెయిర్ని, హెయిర్కి కింగ్ లాగనమాట. మెంతులు మనకి అలాంటివి ఎలాగ హెయిర్కి మనకి హెల్ప్ చేస్తాయో అలాగే ఈ భృంగరాజ లీవ్స్ అనేది కూడా మన హెయిర్కి 200% ఇంక ఇదే అనమాట. భృంగరాజ ఆయిల్ అనేది మనకి హెయిర్కి ప్రతి దాంట్లో కూడా ఇదే యూజ్ చేస్తారు. సో దీన్నైతే మీరు ఈ పువ్వులు చూసి మీరు గుర్తుపట్టచ్చు అనమాట. ఇలాగ వైట్గా పువ్వులు ఉండాలి, చక్కగా విత్తనాలు కూడా వచ్చేస్తాయి అనమాట. కుండీల్లో వేసుకోవచ్చు. విలేజెస్లో అయితే మనకి రైనీ సీజన్స్లో మాత్రమే దొరుకుతాయి అనమాట. ఎప్పుడంటే అప్పుడు దొరకవు. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు గుట్టలు గుట్టలుగా గట్ల మీద పెరుగుతూ ఉంటాయి అనమాట, విలేజెస్లో పొలాలు గట్ల మీద. సో మీకు దొరికితే తెచ్చుకొని వాడుకోండి. లేదు అనుకుంటే, మీకు అందుబాటులో లేవు, మీకు కుదరదు దొరకటం అనుకుంటే, మనకి వెజిటబుల్స్ తెస్తారు కదా కూరగాయలు అమ్మేవాళ్ళు, కానీ మార్కెట్లో కానీ మనం చెప్పామంటే వాళ్ళు ఆకుకూరలు అమ్మేవాళ్ళు తెచ్చి పెడతారనమాట. సో ఈ ఆకులకి అంత పవర్ ఉంది, చూస్తున్నారు కదా. నేను జస్ట్ మీ కళ్ళ ముందే లైవ్లో చేతితో నలిపి రెండు ఆకులు ఇట్లా నలిపి చూపిస్తున్నాను. ఆ జ్యూస్ అనేది ఎంత చక్కగా వస్తుందో చూడండి. ఇది హెయిర్కి చక్కగా బలాన్ని ఇస్తుంది, బ్లాక్ని ఇస్తుంది, లాంగ్గా హెయిర్ పెరగటానికైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది మాత్రమే హెల్ప్ అవుతుంది అనమాట హెయిర్కి సంబంధించి, ఓకేనండి? ప్రతి ఆయిల్స్లో కూడా ఈ భృంగరాజ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారు, ఓకేనా? తర్వాత వచ్చేసి మనం అలోవెరా తీసుకోవాలండి. అలోవెరా కూడా మన ఇంట్లో చక్కగా పెంచుకుంటున్నాం కదా, కుండీలలో పెరుగుతాయి ఈజీగా. ఈ అలోవెరా అనేది హెయిర్కి ఎంత చక్కగా హెల్ప్ అవుతుందంటే పెరగడానికైతే చాలా బాగా సపోర్ చేస్తుంది అనమాట ఈ అలోవెరా జెల్ అనేది. సో మనం ఈ షాంపూలో యూజ్ చేస్తున్నాం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మనకి హెయిర్ ఫాల్ అయిందంటే వెంటనే షాప్కి వెళ్ళి హెయిర్ ఫాల్ షాంపూ కొనుక్కొచ్చేసుకుని చక్కగా యూజ్ చేస్తాము. అది మనకి సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా గుట్టలు గుట్టలుగా, అంటే గుత్తులు గుత్తులుగా హెయిర్ అనేది రాలిపోతుంది. ఎక్కడ పట్టినా మనకి చిమ్మిన వంట్రూమ్లో, బెడ్రూమ్లో, దిండ్ల మీద అంత హెయిర్ ఊడిపోయి ఉంటుంది అనమాట, ఓకేనా? అలాగా అలాంటి ప్రాబ్లం లేకుండా మనం న్యాచురల్గానే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ షాంపూని అయితే రెడీ చేసుకుందాం. ఇదే మనకి చాలా 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 బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మంచి సొల్యూషన్ అండి. మీరు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా, ఆల్రెడీ హెయిర్ ఫాల్తో హెయిర్ ఎక్కువ ఫాల్ అయిపోయి కుచ్చులు కుచ్చులు ఊడిపోతున్నా, ఈ షాంపూని అయితే ఈరోజు నుంచి మీరు ట్రై చేయండి. ఇప్పటి వరకు ఏమైనా కెమికల్స్ ఉన్న షాంపూస్ బయట కొన్నవి ఏదన్నా యూజ్ చేస్తుంటే వెంటనే వాటిని స్టాప్ చేసి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేని రెమెడీస్ అనేది మనం యూజ్ చేస్తే మనకి ఒక్క 2 washes మనకి చాలా రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. న్యాచురల్గా 100 hairs అనేది రోజు ఉండటం అనేది అది న్యాచురలే. అంటే వాటి పీరియడ్ ఒక ఇంతనే ఉంటుంది, 6 months పీరియడ్ ఉంటుంది. ఆ 6 months తర్వాత అది ఊడిపోతుంది, తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అంటే హెయిర్ అనేది 6 months స్లీపింగ్ మోడ్లో ఉంటుంది, హెయిర్ ఒక 6 months యాక్టివ్ మోడ్లో ఉంటుంది కదా. అప్పుడు గ్రోత్ అనేది ఉండదు, స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు గ్రోత్ అనేది ఉండదు. సో ఆ తర్వాత హెయిర్ అనేది ఫాల్ అవుతుంటుంది. రెగ్యులర్గా 100 hairs అనేది ఊడడం అనేది అది న్యాచురల్, అది సహజమే అనమాట. అంతకన్నా ఎక్కువ కనుక మనం ఊడుతూ ఉంటే ఇవి కంప్లీట్గా ఇలాంటి రెమెడీస్ అనేది హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తాయి. ఇప్పుడైతే మనం అలోవెరా గ్రీన్ పార్ట్ అంతా తీసేసి ఇట్లా క్రిస్టల్ పార్ట్ అంతా కూడా మనం జార్లోకి తీసుకున్నాం కదా, చూసారు కదా ఎంత చక్కగా. ఈ విధంగా అయితే మనం సపరేట్ చేసుకోవాలి అలోవెరా కానీ గుంటగరగడ కానీ, ఈ రెండు కాంబినేషన్ హెయిర్కి
చాలా 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 హెయిర్ ఫాల్ తగ్గించడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ బ్లాక్ అవడానికి, హెయిర్ లాంగ్ అవడానికి, హెయిర్ షైనింగ్గా సిల్కీగా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఎంత హెయిర్ ఫాల్ ఉండి ఇంకా పెరగదు నాకు అనుకున్న వాళ్ళు కూడా, పీస్ అయిపోయింది తోకలాగా ఉంది జుట్టు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ రెమెడీని మీరు స్టార్ట్ చేయండి, లేకపోతే అప్పుడు నన్ను అడగండి. మీరు యూజ్ చేసిన తర్వాత మీరే నాకు కామెంట్లో చెప్తారనమాట, ఓకేనా? మీకు అంత హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హెయిర్ ఫాల్తో బాధపడుతూనే ఉన్నారు. అంటే ఇన్బ్యాలెన్స్ డైట్ వల్ల కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ, అంటే మన డైట్ ఒక్కోసారి హెల్దీగా తీసుకుంటే ఒక్కోసారి సరిగా తినమన్నమాట, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగా, అలాంటప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంటుంది. అంతేకాకుండా ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే పిల్లలు కానీ, ఎక్కువగా నైట్ టైమ్స్ చదువుతున్న పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అంతేకాకుండా డెలివరీ తర్వాత, అంటే బేబీ పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కూడా చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. అంటే బాడీలో చేంజెస్ వస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడు మనకి మంచిగా హెయిర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు ఒక మొక్కకి కూడా చూడండి, ఎగ్జాంపుల్గా మన వాటర్ పోస్తూ ఉంటే ఆ మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది కదా, సేమ్ ఇదే ప్రాసెస్ మన హెయిర్కి కూడా ఉంటుందండి, ఓకేనా? చక్కగా వాటర్ ఎక్కువ తాగండి, మంచిగా టైం టు టైం డైట్ తీసుకోండి, హెవీ ఫుడ్ తీసుకోవద్దు, లైట్గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోండి, చక్కగా బాదం అలాంటివి తీసుకోండి. ఇంటేక్ ఎలా తీసుకో, మన బయట ఎలాగ కేర్ తీసుకుంటామో మన ఫుడ్ కూడా తీసుకునే విషయంలో కేర్ తీసుకోవాలన్నమాట, ఓకేనా? మనం ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి. లేదు అంటే మనం అలాగే అప్లై చేసుకున్నాం అనుకోండి, తల్లో పీచులు పీచులుగా ఉండిపోతుంది, ఇరుక్కుపోయి చిక్కు తీసుకునేటప్పుడు కొంచెం చిరాకేస్తుంది అనమాట. సో మన ఫిల్టర్ పట్టుకున్న తర్వాత ఇలాగ లిక్విడ్ ఫామ్లో జ్యూస్ లాగా వస్తుంది కదా, మీరు చూస్తున్నారా ఎంత బ్లాక్గా ఉందో, ఇదే అనమాట. అంటే హెయిర్కి టానిక్ లాగా, బలమైన టానిక్, మనకి బలహీనంగా ఉన్న పిల్లలకి టానిక్లు ఇస్తూ ఉంటాం కదా బలానికి, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఈ జ్యూస్ అనేది హెయిర్కి తగిలితే చాలు, హెయిర్ ఎంత మార్పు వస్తుందంటే మీ కళ్ళతో మీరు చూసి అసలు మీరు నమ్మలేరనమాట, అంత బాగా హెల్ప్ అవుతుంది, అంత బాగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, బ్లాక్ అవుతుంది. గ్రే హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఇది రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తూ ఉంటే చక్కగా ఈ బ్లాక్ కలర్ అంతా కూడా హెయిర్కి పట్టుకొని మంచిగా హెయిర్ అంతా బ్లాక్గా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్ అనేది అసలు ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మీరు వాడి చూడండి, మీకే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను, ఇది ఆయిల్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇవి చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనండి? ఇది చక్కగా షాంపూ చేసేసుకొని హెయిర్ అంతా ఆరపెట్టుకున్న తర్వాత చిక్కు తీసుకునేటప్పుడు కొంచెం ఎడల్పాటి పళ్ళున్న దువ్వెంతో చిక్కు తీసుకోండి. 90% ఆరిన తర్వాత మాత్రమే చిక్కు తీసుకోండి. అంతేకాకుండా టవల్ తోటి చక్కగా గట్టిగా రుద్దేయద్దు అనమాట. ఒక 5 మినిట్స్ టవల్ చుట్టేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఆ టవల్ పీల్ చేసుకున్న తర్వాత, హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ 5 మినిట్స్ తర్వాత మీరు నీట్గా చిన్నగా కొంచెం వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెంతో చిక్కు తీసుకోండి. ఎంత షైనింగ్ వస్తుందో మీ కళ్ళతో మీరే చూసుకోండి, ఓకేనా? మీరు చాలా సాటిస్ఫై అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట, ఓకేనా? ఈ షాంపూ అంత బాగా హెల్ప్ అవుతుంది, నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ఉన్నిందండి, ఇప్పుడైతే నేను హెయిర్ గ్రోత్ పెంచుకోవటం కొరకు నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.